టీడీపీ ఎమ్మెల్యే పయ్యావులకు కేబినెట్ హోదా పదవి, పిఎస్సీ చైర్మన్గా ఎంపిక. పిఎస్సీ చైర్మన్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఖరారయ్యారు. ఆయన్ను పిఎస్సీ చైర్మన్గా ఎంపిక చేస్తూ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ కమిటీలపై స్పీకర్ తమ్మినేని సీతారాం కసరత్తు చేస్తున్నారు. స్పీకర్ కార్యాలయం వివిధ కమిటీల్లో ప్రాతినిధ్యం కోసం అధికార విపక్షాల నుంచి పేర్లను తీసుకుంటోంది. ఇక ప్రతిపక్షానికి దక్కే పిఎస్సీ చైర్మన్ పదవికి పయ్యావుల పేరును చంద్రబాబు ఖరారు చేశారు. పిఎస్సీ చైర్మన్ పదవి కోసం టీడీపీలో నేతలు పోటీ పడ్డారు. అచ్చెన్నాయుడుతో పాటు మరో 5-6 పేర్లు తెరపైకి వచ్చాయి. అచ్చెన్నను పదవికి ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పయ్యావులను చంద్రబాబు ఎంపిక చేశారు. సీనియారిటీతో పాటు అన్ని సబ్జెక్టులపై కేశవ్కు అవగాహన ఉందని భావించారట. అందుకే ఆయన వైపు టీడీపీ అధినేత మొగ్గు చూపారనే పార్టీ వర్గాలు చెబుతున్నాయట. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని పిఎస్సీ చైర్మన్గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ హయాంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిఎస్సీ చైర్మన్గా పనిచేశారు. పయ్యావుల కేశవ్ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఓడి మళ్ళీ 2004, 2009లో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో తిరిగి మళ్ళీ గెలుపొందారు. 1999 మినహా మిగిలిన 3 సార్లు ఆయన ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయనకు ఇన్నాళ్లకు కేబినెట్ హోదా పదవి వరించింది.